మీరు ఊరి పెద్ద అన్న భయం గౌరవం లేకుండా సీమంతానికి వచ్చిన గీత అరవిందులను చూసి అందరూ ఎలా మాట్లాడుకున్నారో తెలుసా? వినడానికి నాకే అసహ్యం వేసింది. చిచి మే, ఎన్నో సమస్యలకి తీర్పిచ్చున్నాను. మడిసిని చూడగానే తత్వాన్ని అంచనా వేయగలను. అట్లాంటిది నా కొడుకు విషయంలో మాత్రం ఊరి పెద్దగానే కాదు, కన్న తల్లిగా కూడా నేను ఓడిపోయినాను. గీత చేసిన పనిని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అది మీ తప్పు కాదత్తయ్య. చదువుకుని అతి తెలివితో కుట్ర చేసిన గీతది. అందరి ముందు మంచిగా నటించి నమ్మకాన్ని కూడగట్టుకుని ఆ తర్వాత తప్పు చేసినా నమ్మకం కలగకుండా మాయ చేయడమే దాని పథకం. అదే జరిగింది, గీత గెలిచింది. పాపం, మీరు అమాయకంగా దాన్ని నమ్మి అధికారం చేతిలో పెట్టారు. అది మీకు మొండి చేయి చూపించింది. భవాని, నువ్వెన్ని చెప్పినా ఇప్పుడు నేనేమి మాట్లాడలేను. ఎందుకంటే ఏదో ఒకనాడు అరవింద్ విషయంలో గీతది ఏ తప్పు లేదని తెలిస్తే మనమన్న ప్రతి మాటకి తలదించుకోవాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అరవింద్తో అందరి ముందు దొరికిపోయాక కూడా ఇంకా దాన్నే నమ్ముతున్నారేంటి? నమ్మట్లేదు. మనం కేవలం గోవింద్ వైపే ఆలోచించండాం. అందుకే మనకిట్ట అనిపించండి. అది గీత ఏ తప్పు చేయలేదని తెలిస్తే నా ప్రాణం ఇచ్చైనా సరే ఇడిపోయిన గీత గోవిందాన్ని నేను ఒకటి చేర్చాను. సరే అత్తయ్య, మంచి చెడులని కాలమే నిర్ణయిస్తుంది. కలపడానికి కాదనడానికి మనమెవరు? ఇదేంటి అత్తయ్య ఇలా మాట్లాడుతుంది? ఇంత జరిగినా ఇంకా తనలో గీత మీద పూర్తిగా కోపం రాలేదని అర్థమవుతుంది. సాధ్యమైనన్ని రోజులు ఆ గీత బయటే ఉండాలి. ఈలోపు నేను అత్తయ్య మనసులో ఆలోచనల్ని మార్చేయాలి. ఏవైంది ముత్యాలమ్మా, ఎందుకలా ఉన్నావు? ఏం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. లేదు, రెండు రోజుల నుంచి గమనిస్తున్నాను, ఏదో ఆలోచిస్తున్నావు, ఎందుకో టెన్షన్ పడుతున్నావు. ఏంటి ప్రాబ్లం? ఏవైందో నాతో చెప్పు. సార్ ఇక్కడ లేరు కాబట్టి నిజాన్ని గీతమ్మతో ఇప్పుడే చెప్పేయాలి. మాట్లాడు ముత్యాలమ్మ, ఏ సమస్య అయినా సరే నాతో చెప్పు, నేను నీ మనవరాల్లాంటి దాన్ని. ఆ అభిమానంతోనే కదమ్మా, నీకేం కాకూడదని కోరుకుంటున్నాను. ఇప్పుడేం చెప్పినా సార్ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయనకి తెలిసే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. ఏమైందో చెప్పడానికి ఇంతసేపు ఆలోచిస్తున్నావేంటి ముత్యాలమ్మ? ఏం లేదంటున్నాను కదమ్మా. సరే, టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నానమ్మా. ఏమైనా మార్పు కనిపించిందా? నీరసం తగ్గినట్టుందా? లేదమ్మా, ఇంకొన్ని రోజులు పట్టేలా ఉంది. నేను కూడా వీలైనంత తొందరగా బయటపడాలని చూస్తున్నానమ్మా. ఈ రోగం నుండేనమ్మా, ఈ రోగం నుండే. అరవింద్ ఎక్కడ? ఇంకా లేవలేదా? లేదమ్మా, కాఫీ ఇవ్వడానికి వెళ్తే కాసేపు పడుకుంటానని చెప్పారు. ఇంకా నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాడేమో. ఛా, ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఎంత డిస్టర్బ్ అవ్వాల్సి వస్తుందో. సరే ముత్యాలమ్మ, నేను ఆఫీస్కి వెళ్తాను. అరవింద్ లేచాక ఫోన్ చేయమని చెప్పు. గీతమ్మా, thank you.
ఎక్కడ కాదమ్మా, బయటికి వెళ్ళిన తర్వాత చూడండి. అంత సీక్రెట్ ఏముంది ముత్యాలమ్మా? నేను చెప్పలేనమ్మా, మీరే చదువుకోండి. వెళ్ళండి వెళ్ళండి అమ్మా వెళ్ళండి. మీలాంటి మంచి మనిషి ఏ ప్రమాదం లేకుండా పది కాలాల పాటు చల్లగా ఉండాలి. దానికోసమే నా కష్టం ప్రయత్నం. ఈ రోజు ఎలాగైనా మీకు నిజం తెలిస్తే చాలు. నా కంగారు భయం తగ్గిపోయినట్టే. గంట నుండి ఒక బస్ కూడా రావటం లేదు. ఏదైనా స్ట్రైక్ చేస్తున్నారా ఏమో? బస్సుల సంగతి సరే, ఆటో కూడా రావడం లేదు. ఏమైందో ఈ రోజు? హలో. హలో కళ్యాణి, ఎక్కడా? నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను, నువ్వెక్కడున్నావు? బస్ స్టాప్ లో వెయిటింగ్. నువ్వు పికప్ చేసుకుంటావేమోనని నీకు కాల్ చేశాను. లేదు గీత, వర్క్ ఎక్కువగా ఉందని ఎర్లీగా వచ్చేసాను. సరే. ఉన్న ఒక్క ఆప్షన్ కూడా మిస్ అయింది. నిన్న లేట్ అయినందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఈ రోజు కూడా లేటుగా వెళ్తే ఇంకెంత ఇష్యూ చేస్తారో ఏమో. నా కర్మ కొద్దీ బస్సులు కూడా రావటం లేదు. ఆఫీస్కేనా? రా, కలిసిపోదాం. ఏ, వినపడటం లేదా? నేను రాను. ఏమి, ఆలస్యంగా రావడం అలవాటు చేసుకుంటాండావా? కాదు, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీ కారులో మాత్రం రాను. నువ్వు నా ఆఫీసులో పనిచేసేదానికి జీతం ఇచ్చా ఉన్నాను. ఈడ ఆలస్యం చేచ్చే ప్రతి క్షణం నాకు డబ్బుతో సమానం. నీ మీద అభిమానం ఏం కాదు, కానీ నా కింద పనిచేసేదానిగా ఒక బాస్గా చెప్తా ఉన్నాను. కారు ఎక్కువ. మీరు బాస్ అయితే నేనే మీ బానిసని కాదు. రానని చెప్తున్నాను కదా, వస్తే బస్సులోనే వస్తాను, లేకపోతే సెలవు పెడతాను. సెలవు పెట్టాలంటే మొన్న మాదిరి రెండు రోజుల పని ముందేసేయాలా? ఇప్పటికిప్పుడంటే ఎట్టా కుదురుతుంది? పోయేది ఆఫీస్కే కదా అని సాయం చేద్దామనుకుంటే ఏంది పెట్టి చేచ్చా ఉండవు? ఎంతసేపు అయినా ఈడే ఉండు, నాకేంది? ఏంటమ్మా నువ్వు, మీ బాసే వచ్చి అడుగుతుంటే వద్దంటా? చూస్తున్నావు కదమ్మా, చాలాసేపటి నుండి బస్సులు కూడా రావట్లేదు. ఇలా సాయం చేసేవాళ్ళు లేక మేమెదురు చూస్తుంటే అవకాశం ఉండి కూడా నువ్వు కారు ఎక్కడంటా వింటమ్మా? ఆఖరు తూరుగా అడుగుతా ఉండా, వచ్చావా రావా? నన్ను క్షమించుమే, నీ విషయంలో చాలా తప్పు చేసి ఉన్నాను. ఎప్పుడు అడగాల్సిన క్షమాపణ ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఇదంతా నిజమేమ్మే, కల కాదు. నీతో ఇట్ట ఒంటరిగా మాట్లాడాలని నీకిట్టం లేదని తెలిసిన కారు ఎక్కించుకున్నాను. నిన్ను అరవింద్ని ఒకే గదిలో చూసి చాలా పెద్ద గొడవ చేసి ఉండారు. అందరి ముందు నిందించాను. నీ గురించి తెలియక ఇంట్లో నుండి బయట గెంటేసి ఉన్నాను. అదేనమ్మే నేను చేసిన పొరపాట్లు. నువ్వు దూరం అయినాక చాలా దినాలు నీ ప్రేమ గురించి, నువ్వు చేసిన పనుల గురించి ఆలోచించాను. అప్పుడే అర్థమైనది, అరవింద్ మీద నీకెంత ప్రేమ లేకపోతే ఇద్దరు రాత్రంతా ఒకే గదిలో ఉంటారు. ఆ రోజు మిమ్మల్ని బయటికి కాకుండా నా కంటికి కనపడినంత దూరం పంపించేసి ఉంటే నాకు ఏ బాధ ఉండేది కాదు. ఇప్పుడు కూడా
మీకు అవకాశం ఉందమ్మి. మీ గురించి మా ఇంట్లోనే కాదు ఊరంతా తెలిసిపోయి ఉండదు. బాసుగానే కాదు నీకు తాళిగట్టిన మొగుడుగా చెప్తా ఉన్నాను. నీ ప్రియుణ్ణి పెళ్లి చేసుకుని ఎడకని దూరంగా పొండి. మొదట మీ మాట విని మారారేమో అన్న ఆనందం పుట్టేలోపే చంపేశారు. దేనికోసమా? నన్ను కారెక్కించింది మే. నా మాటలో మంచి తీసుకో, కోపంగా తీసుకో. మాకు చెడుగా అనిపించాయి. గుప్పెట మూసినంతసేపేమే, ఒక తూరి ఇడిచినాక అంతా బయటపడినాక ఇంకా దాపరికాలు రహస్యాలు ఎందుకో? కలిసిపోండి. అందరికీ తెలిసేలా అందరితో కలిసి బతకండి. మీ ఇద్దరి సంబంధాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకుని పెద్ద మనిషిగా చెప్తా ఉన్నాను. బయట ప్రపంచానికి ఒంటరిగా మొగుడు వదిలేసిన దానిలా బతకడం ఎందుకు? అరవిందుతో ఉన్న సంబంధాన్ని గుట్టుగా సాగించే బదులు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు కదమ్మే. నీకోసమే అరవింద్ చిన్నప్పటి నుంచి పాపం ఎదురు చూచా ఉన్నాడు. బెమ్మచారి మాదిరి ఉండిపోయి ఉన్నాడు. సమాజం చాలా మారిపోయి ఉండాది మే. పెళ్ళైనా సరే నచ్చినట్టు బతకమని పెద్ద పెద్ద కోటులే చెప్తా ఉన్నాయి. అట్లాంటిది మీకెందుకు భయం? ఇంకా ధైర్యం కావాలంటే చెప్పు, మీ పెళ్లి పెద్దగా నేనే ఉంటా. శుభలేఖలు కొట్టించి దగ్గరుండి పెళ్లి చేర్చాను. తలంబ్రాలేసిన చేత్తోనే అక్షింతలేసి ఆశీర్వదించాను. ఏంది ఇప్పుడు సమ్మతమేనా? పెళ్లికి ముహూర్తం పెట్టించేనా? కారాపండి, ఆఫీస్ ఇంకా రాలేదు మే. కారాపండి అని చెప్తున్నాను కదా. ఆగా మే. మనసంటూ ఉందా మీకు? కాస్తైనా ఆలోచించే మాట్లాడుతున్నారా? తలంబ్రాలు పోసిన చేత్తో అక్షింతలు వేస్తారా? భర్తగా ఇంకొక వ్యక్తితో పెళ్లి చేస్తారా? అందులో తప్పే ఉండదు, నీ మంచి కోసమే కదా. మాట్లాడకండి, అది మంచి కాదు, కేవలం మీ పిచ్చి. మళ్ళీ అలాంటి మాట మీ నోట్లో నుంచి రావడానికి కూడా వీల్లేదు. ఏం మాట్లాడకుండా వింటున్నాను కదా అని తప్పు ఒప్పుకున్నాను అనుకుంటున్నారా? మీకు సమాధానం చెప్పడానికి, మీ మాటలకి అడ్డుపడటానికి కూడా అసహ్యం వేసి మౌనంగా ఉండిపోయాను. నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు, ఎదుటి వాళ్ల భావాలు బాధలు కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాను కాబట్టే కదా సలహా ఇచ్చాను. ఏంటి మీరిచ్చిన సలహా? బుద్ధి జ్ఞానం ఉండి ఈ దేశంలో పుట్టినవాడు మాట్లాడే మాటలేనావి? ఇష్టం ఉన్నా లేకపోయినా ఆడదాని మెళ్ళో తాళిపడిన మరుక్షణం నమ్మకం ముడిపడుతుంది. ఆ నమ్మకమే చచ్చే వరకు భర్తే లోకంగా బతుకుతుంది. అంతేకాని మీలా కంటికి కనబడింది నిజమనుకుని నింద వేసి దూరం చేసి ఇంకొక తోడుని వెతుక్కోదు. ప్రేమ నమ్మకం ఈ రెండింటి గురించి తెలియని మీకు ఎన్ని చెప్పినా వ్యర్థమే. మీరెంత భూతద్దంతో వెతికినా నేను చెప్పేది ఒక్కటే, అరవింద్ నా స్నేహితుడు. మా ఇద్దరి మధ్య ఎప్పటికీ స్నేహమే ఉంటుంది. ఇంతసేపు మాట్లాడడం వల్ల, ఇలా ఆవేశపడ్డం వల్ల మీరేదో మారతారన్న నమ్మకం నాకైతే లేదు. కనీసం ఇప్పుడైనా నా గురించి నా అభిప్రాయాల గురించి తెలుసుకుంటే చాలు. పెళ్ళి అన్న బంధాన్ని ఇంత నీచంగా తీసుకున్న మీకు నాతోనే కాదు ఏ ఆడదానితోనూ మాట్లాడే అర్హతే లేదు. బుర్రదా అని తెలిసి కూడా నేను రాయి వేసినట్టు మీరేంటో తెలిసి కూడా మీ కారెక్కడం నాది తప్పు. జన్మకి సరిపడేంత బుద్ధి చెప్పారు. ఆటో వెళ్ళుమే. నువ్వు యాడిగిపోయినా నేను నీ వెనకే వచ్చాను. ఎట్టాగైనా నీ మనసులో అరవింద్ని పెళ్లి చేసుకునే ఆలోచన పుట్టించాను.
ఓకే మేడం. గీత, ఎలా వచ్చావు? ఆటోలో. బస్, ఆటో ఏది రాలేదన్నో? హా, చాలాసేపు ఏమీ రాలేదు. ఆ తర్వాత లేటుగా ఒక ఆటో వస్తే దాంట్లో వచ్చాను. ఓకే, బాస్ కూడా ఇప్పుడే వచ్చారు. హాయ్ చెప్పడానికి వెళ్తే గీతని రమ్మని చెప్పు అన్నారు. ఇప్పుడే కదా వచ్చాను. అది ఆయన కూడా తెలుసు గీత, బాస్కి పీయవి కదా, పిలిస్తే వెళ్ళాలి, చెప్పిన పని చేయాలి. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ సార్. నేరుగా రామ్మే, అనుమతులు నీకు అవసరం లేవులే. ఆట నేను చూచావులే, నీకు తెలిసిన సీసాలే, తలెత్తే నన్ను చూడు. రోడ్డు మీద జరిగింది మర్చిపో. మంచి కోరే ఓడి మాదిరి నాకు తోచింది చెప్పుండా. నీకు నచ్చలేదు, కోపం వచ్చిండాది. ఇప్పుడు నేను బాసిని, నువ్వు నా పీయవు కదా, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలా? సరే, ఏం చేయాలి? నీకు బాగా తెలిసిన పనే, మందు కలపాల. ఏంటి మందు కలపాలా? మీరు బాస్ అయినప్పుడు బాస్లా బిహేవ్ చేయాలి. ఈ ఆఫీస్కి మీరు కొత్త అయినా ఇలాంటి చోట కొన్ని రూల్స్ నియమాలు ఉంటాయి. పనివేళల్లో మందు తాగటం తప్పు. నియమాలు తప్పులో నా కింద పనిచేసే వాళ్ళకే కానీ మీ అందరికీ పనితో పాటు జీతం ఇచ్చే నాకు కాదు. మీ కింద కాదు, ఇక్కడ అందరం కలిసి పనిచేస్తున్నాం. మీరిచ్చే జీతం లాభాల్లో వచ్చే వాటా, అది ఆస్తి మాత్రం కాదు. భార్యగానే అనుకున్నాను, ఒక వర్కర్గా కూడా మీతో కలిసి ఉండలేను. బానిసలా మీరు చెప్పింది నేను చెయ్యలేను. చేసి తీరాలా. ఆగమ్మే, నాకు చదువు రాదని కాగితం మీద ఏవేవో రాసిచ్చిపోతే అలా? నా అభిప్రాయం తెలుసుకోవా? ఉద్యోగమే వద్దనుకున్నప్పుడు మీ అభిప్రాయం నాకెందుకు? వద్దని నువ్వు కాదు, నేను చెప్పాలా? కాగితం చింపితే ఆగిపోతానా? మళ్ళీ రాస్తాను. రాసే ముందు ఇందులో ఏముండదా చదువుకో. ఉద్యోగం చేరిన రోజు నుండి రెండేళ్లు ఇండే పనిచేస్తాను, యాడికి పోను అని సంతకంతో పాటు నీ మార్కుల కాగితాలు కూడా ఇచ్చుండవు, కాబట్టి ఇప్పటికిప్పుడు పోతానంటే కుదరదు. కలుపొమ్మే, ఆకులో విందు, సీసాలో మందు, మన కోసం ఎదురు చూడటం మంచిది కాదు. కలుపు. Thank you.
అబ్బాబ్బాబ్బాబ్బా సానా బాగుండాదే. నిన్న రాత్రే ఓ సినిమా చూసున్నాను మే, అందులో హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు, కానీ తప్పని పరిస్థితుల్లో ఆ హీరోయిన్ నాలాంటి తెక్కలోని పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళైనాక ముగ్గురితో చేయాల్సిన కాపురం ప్రియుడితో చేర్చాది. అది భరించలేని మొగుడు పాప మంచితనంతో ఆ అమ్మిని బయటికి గెంటేచ్చాడు. పెద్ద మనసుతో ప్రేమించిన పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చే చీపో అని వెళ్ళిపోతుంది. ఆ సినిమా చూసినంతసేపు యాడో జరిగిన కథ మాదిరిలా అనిపించా ఉండాది మే. నేను చెప్తా ఉంటే నీకు కూడా అట్నే ఉండదు కదా. చూడండి, ఓపిక పడుతున్నాను కదా అని, ఓర్పుని మౌనంగా ఉన్నాను కదా అని, కోపాన్ని ఎక్కువగా పరీక్షించకండి. హద్దు దాటితే ఎవరైనా సరే క్షమించేది లేదు. ఏందమ్మే, కలెక్టర్ మనిషివని బెదిరించా ఉండవా? ఆడి బలం బలగంతో నా మీద దాడి చేచ్చావా? నేను నా గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా నా గురించే మాట్లాడండి. సరే, నీ గురించే మాట్లాడతా. పోయే, ఓ ఆమ్లెట్ ఎత్తుకుని రాపో. ఇది మీ ఇల్లు అనుకున్నారా? నేనేమైనా మీ పని మనిషిని అనుకుంటున్నారా? అందరూ పనిచేస్తున్న ఆఫీసులో మందు తాగడమే తప్పు. అది సరిపోనట్టు ఆమ్లెట్ అడుగుతున్నారా? మీకు పద్ధతులు సంస్కారం తెలియకపోయినా నాకు తెలుసు. Wish you many more happy returns of the day. Thank you, Kalyani. నేను ఎవరికి చెప్పలేదు, అయినా మీ అందరికీ ఎలా తెలిసింది? హ్యాపీ బర్త్డే మే.